ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోవర్ధన్ని చంపినందుకు ప్రభావతి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన రోహిణిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు, నిజంగానే గోవర్ధన్ చనిపోయాడా? రోహిణిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ప్రభావతి అయితే ఇంటి దగ్గర కొత్త కూడలికి స్వాగతం చెప్పడానికి, అన్నీ రెడీ చేయడానికి ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతి ఎక్కడికి వెళ్ళిందని అందరూ కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఇంతలో మీనాక్షి వచ్చి ఇంటికి వెళ్ళిందని చెప్పడంతో రోహిణి, మనోజ్ బాలు మీనల్ని తీసుకొని కులదైవం కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయాలని చెప్పి సత్యం అయితే అంటూ ఉంటాడు. సరే అని అందరూ బయలుదేరుతూ ఉండగానే అక్కడికి గోవర్ధన్ అయితే వస్తాడు. ఇక గోవర్ధన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక గోవర్ధన్ అయితే ఫోన్ చేస్తాడు రోహిణికి, నేను నీ దగ్గరికి రమ్మంటావా, లేకపోతే నువ్వే నా దగ్గరికి వస్తావా, నేను నీ దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అప్పుడే ఇక నాకంటూ ఒక రూమ్ పెట్టారు, ఆ రూమ్లో ఉండు, నేను వస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పటికే రోహిణి ఫ్రెండ్ అయితే వాష్రూమ్లో ఉంటుంది, వాష్రూమ్లోకి తను అప్పుడే వెళ్తుంది. ఇంతలో గోవర్ధన్ అయితే రూమ్లోకి వస్తాడు. ఇన్నాళ్ళకి ఈ రోహిణి నా సొంతం కాబోతుంది అని ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన ఇక రోహిణి వెంటనే వచ్చి గోవర్ధన్ని చంప పగలగొడుతుంది. చంప పగలగొట్టి ఎందుకు నా టెన్షన్ పెట్టి ప్రశాంతంగా పెళ్ళి కూడా చేసుకొనివ్వలేదు, నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇంకా రోహిణి మెడలో ఉన్న దండని తెంపేసి, ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి, ఇప్పుడు మీ వాళ్ళందరినీ పిలిచినా నువ్వు కేకలు పెట్టినా నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను, కాబట్టి ఇద్దరం కూడా కాంప్రమైజ్ కొద్దాం. ఏంటంటే నువ్వు నా సొంతం అవుతే చాలు, ఒక్కసారి నువ్వు నాతో ఉంటే చాలు, ఇక జీవితాంతం ఇక నిన్ను నేను కదిలించను అని అంటూ అతనైతే రోహిణిని బలవంతం చేయబోతూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణిని బలవంతం చేయబోతూ ఉండగా రోహిణి వాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో వాష్రూమ్ నుంచి రోహిణి ఫ్రెండ్ అయితే బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చి రోహిణిని బలవంతం చేస్తున్న గోవర్ధన్ని పక్కనే ఉన్న ఇక ఫ్లవర్ వాసుతో బలంగా కొడుతుంది. అలా బలంగా కొట్టడంతో ఒక్కసారి గోవర్ధన్ అయితే కుప్పకూలిపోతాడు, స్పృహ కోల్పోతాడు. అప్పుడే ఇక ఒక్కసారి రోహిణి అయితే కాలుతో వాణ్ణి బాధి, చావరా చావో, నన్ను ఎంత హింస పెట్టావురా, చావు నువ్వు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అదంతా చూసి ఈడు స్పృహ కోల్పోయాడు, ఇప్పుడు ఏం చేద్దామే అని అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే. ఇంతలో మనోజ్ రోహిణి ఇంకా రావటం లేదని చెప్పి తనైతే రోహిణి అంటూ ఆ రూమ్ దగ్గరికి అయితే వస్తాడు, తలుపు కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే నువ్వేదోలాగా మేనేజ్ చెయ్యి, నేను వెళ్తున్నాను అని అంటూ ఇక లోపలికైతే లోపల నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది రోహిణి. ఏంటి రోహిణి ఇంతసేపు టైం అవుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే సారీ మనోజ్, పద వెళ్దాం అని అంటూ మనోజ్తో వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ అలాగే రోహిణి బాలు మీనలకి కులదేవత దగ్గర పూజ అయితే చేయిస్తూ ఉంటారు. పంతులు గారు అమ్మవారి రూపంలో భార్యని చూసుకుంటూ భార్యకి సేవలు చేయాలి, పూజ చేయాలని పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు. ఇక పీట మీద కూర్చొని అమ్మవారులాగా రోహిణి మీనా కూర్చొని ఉండగా బాలు మనోజ్ ఇద్దరూ కూడా వాళ్ళిద్దరు కాళ్ళు కడిగి పసుపు రాసి పారాని పెట్టి అలాగే అమ్మవారిని ఎలాగైతే పూజిస్తారో ఆ విధంగా వాళ్ళైతే పూజ చేస్తూ ఉంటారు. ఇక ఆ పూజ అయితే పూర్తయిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత ఇక రోహిణి మనసులో మాత్రం ఆ గోవర్ధన్ గడికి ఏమైందో, పాపం ఇది ఏం చేస్తుందో అని అంటూ రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇదంతా గమనించిన మనోజ్ అయితే, ఏంటి మీ ఫ్రెండు నీకు కూడా రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు. తనకేదో పనుందని వెళ్ళిపోయింది మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే నాన్న పూజలన్నీ పూర్తయిపోయాయి కదా అని అంటూ ఉంటే, పూజలన్నీ పూర్తయిపోయినరా, మీ అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది, వర్జం వచ్చేస్తుందంట, పదండి ఇంటికి వెళ్దాం అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం, మనోజ్ అందరూ కూడా ఇంటికైతే బయలుదేరుతారు. కొత్త కూడలు వస్తుందని ప్రభావతి అయితే తను
అంతా కూడా హడావుడి చేస్తూ ఉంటుంది. ఇంతలో సుశీల అయితే, ఏంటమ్మా ప్రభావతి, కొత్త కోడలు వస్తుందని తెగ హడావుడి పడిపోతున్నావు అని అనగానే, ఇన్నాళ్ళకి మనోజ్ జీవితం ఒక గాడిన పడిందత్తయ్య, మనోజు పెళ్ళి ఆగిపోయినప్పుడు వాడు జీవితం ఏమైపోతుందా, ఏమైపోతాడా వాడు అని చాలా భయపడిపోయాను. కానీ దేవుడి దయవల్ల రోహిణి మా ఇంట్లోకి అడుగు పెడుతుంది. రోహిణి లాంటి కోటీశ్వర్ల అమ్మాయి మనోజ్కి భార్యగా వస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇక సుశీల అయితే అప్పుడే మురిసిపోకు, ఏంటంటే ఇంకా వాళ్ళ నాన్న రావాలి, ఆస్తి ఇవ్వాలి, అప్పుడు కదా కూతురు పెళ్లికి రానివాడు ఆస్తి ఇవ్వడానికి వస్తాడని ఎలా అనుకున్నావు, తల్లి లేదు అని చెప్తుంది. ఒకవేళ ఆ సింగపూర్లోనే వేరే ఆమెని పెళ్లి చేసుకొని ఆమె వల్ల పిల్లల్ని కని ఒకవేళ రాలేదేమో అని అంటూ ఉంటుంది సుశీల అయితే. ఇంతకి అత్తయ్య ఇలాంటి మాటలు మాట్లాడతారు శుభమ అంటూ అని ప్రభావతి అనేసరికి ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చేసరికి కొత్త కోడలికి హారతి ఇచ్చి లోపలికి ఇక పిలవడానికి హారతి ఇస్తూ ఉంటుంది. అలా హారతి ఇచ్చేటప్పుడు బాలు మీనలకు కూడా హారతి ఇవ్వు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే వీళ్ళకెందుకు, వీళ్ళకి ఏమన్నా కొత్తగా పెళ్ళైందా ఏంటి అని ప్రభావతి అంటుంది. చూడు ప్రభావతి, వీళ్ళు కూడా కులదేవత పూజ చేసుకుని వచ్చారు, వీళ్ళకు కూడా దిష్టి తీయమని పంతులు గారు చెప్పారు, తీయి అని సత్యం అనగానే ఇక బాలు మీనలకు కూడా దిష్టి తీస్తుంది ప్రభావతి. ఇక దిష్టి తీసిన తర్వాత కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా రోహిణి అని ప్రభావతి రోహిణిని లోపలికి రమ్మంటూ ఉంటుంది. అప్పుడే పోలీస్ జీపు వచ్చి ఆగుతుంది. ఇక పోలీస్ జీపు ఆగంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఆ పోలీస్ జీపులో నుంచి రోహిణి ఫ్రెండ్ అయితే బయటికి దిగుతుంది. ఇంకా షన్ అయిపోతూ ఉంటుంది. పోలీసులు వచ్చారేంటి అని అనుకుంటూ ఉండగా, అప్పుడే ఈ బాలు ఏదైనా చేస్తుంటాడు అని ప్రభావతి అంటుంది. అమ్మా ప్రభావతమ్మ, ఆ పోలీసులతో వస్తుంది, నీ కోడలు ఫ్రెండే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి కూడా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది. ఏంటండి ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే రోహిణి అంటే ఎవరిక్కడ అని అడగంగానే, నేనే రోహిణిని అని అంటూ ఉంటే, అయితే గోవర్ధన్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులు అనేసరికి ఒక్కసారి ప్రభావతి కుటుంబం షాక్ అయిపోతూ ఉంటుంది. గోవర్ధన్ నన్ను బలవంతం చేయబోయాడు, అందుకే వాణ్ణి తల మీద కొట్టాము అని అంటూ రోహిణి చెప్తూ ఉంటుంది. మీరేదైనా చెప్పుకోవాలంటే పోలీస్ స్టేషన్లో చెప్పుకోండి అని రోహిణిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. దాంతో ఇక ప్రభావతి అయి మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.